కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో గత 28 రోజులుగా స్థానికులకే స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట త్రిమూర్తులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొని ప్రసంగించారు. స్థానికులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు పోరాటం ఆగదని త్రిమూర్తులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో గత 28 రోజులుగా స్థానికులకే స్థానికంగా ఉన్న స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట త్రిమూర్తులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పాల్గొని ప్రసంగించారు. స్థానికులకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు కేటాయించేంత వరకు పోరాటం ఆగదని త్రిమూర్తులు హెచ్చరించారు. ముందుకు రాకపోవడానికి ప్రధాన అంశం ఈ సైట్లోకి వెళ్ళే మార్గంలో మీ అందరూ కూడా పెట్టని గోడవలి ఒక కంచెగా ఏర్పడి ఈ భూమిని రక్షించుకోవడానికి మీరు వేసినటువంటి ఈ యొక్క టెంట్, ఈ టెంట్ ఏదైతే ఉందో మనకు రక్షణకు అవసరం ఆ కంచెవలే కాపాడుతూ ఉంది. అందుగురించి బయట ఉన్నటువంటి పట్టాలు తీసుకున్న ఉప్పలంక వారు కానీ, పట్టాలు ఇచ్చినటువంటి అధికారులు కానీ, ఇప్పించినటువంటి రాజకీయ నాయకులు కానీ ఇక్కడికి ఒక్క నిమిషం కూడా రాలేకపోవడం ప్రధాన అంశం ఏదైనా ఉందా అంటే మీ యొక్క సంఘటితం. మీరందరూ కూడా కలిసి ఐక్యంగా ఇక్కడ నిరసన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడమే మీ యొక్క బలాన్ని చూసే వాళ్ళందరూ కూడా వెనకంజి వేస్తా ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులు చేసినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాస్తవంగా అయితే మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నారు అనేది మీ ఆలోచన. మిమ్మల్ని ఎప్పుడూ అధికారులు స్మరించుకుంటూనే ఉన్నారు. అవకాశం మినిస్టర్గా చేశాడు ఆయన ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుల్లో అతను ఒకడు. అటువంటి వ్యక్తి వాళ్ళ నియోజకవర్గంలో పట్టాలు ఇప్పించుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇక్కడ భూమిలో రావడానికి వెనకంజ వేస్తూ ఉన్నాడు అంటే మీ అందరి యొక్క ఐక్య పోరాటమే దీనికి నిదర్శనం. ఎందుకంటే ఇప్పటికి 4-5 మీటింగులు పెట్టారు. 4-5 మీటింగుల్లో వాళ్ళందరూ మాట్లాడుకునేది ఒకటి, అక్కడికి వెళ్తే కంపల్సరీ ల్యాండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళందరూ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతిరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నారు, ప్రతిరోజు పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మనం అన్నీ క్లీన్ చేసుకుని అన్నీ చూసుకుని ఎదరికెళ్ళాలి. ఇది న్యాయబద్ధంగానూ ధర్మబద్ధంగానూ ఉందని చెప్పేసి మనకు వాళ్ళకి వెళ్ళినటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్, ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఎవరు కూడా అధికారుల ముందుకు రావట్లేదు.